జిల్లా కందుకూరు రవీంద్ర భారతి స్కూల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని ఏఐటీయూసీ కార్మిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఏఐటీయూసీ ప్రతినిధులు పాఠశాల యాజమాన్యంతో సంప్రదించారు. 20 రోజుల్లో వేతనాల సమస్యలు పరిష్కరిస్తామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది. 2016 డిసెంబర్ 12 రవీంద్ర భారతి శిఖరాయకొండ బ్రాంచ్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. ఒక సంవత్సరం పాటు శాలరీ కరెక్ట్గా ఇచ్చినారు. తర్వాత సంవత్సరం నుంచి అప్పుడు కొంత ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 2018 డిసెంబర్ నాటికి నాకు 3 నెలల శాలరీ బ్యాలెన్స్ ఉంది. నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక నా ఇల్లు గడవక నేను స్కూల్కి రిజైన్ చేసి వేరే కూలి పని చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అప్పటి నుంచి జీతం అడుగుతూ ఉంటే అప్పుడు ఇస్తామని 6 నెలల నుంచి అట్లాగే తిప్పుకుంటున్నాను. మన చైర్మన్ గారు వచ్చినప్పుడు అడిగితే ఒక 1 వారం రోజుల్లో సర్దుబాటు చేస్తామంట. అయినా ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదు. కాబట్టి నా ఆర్థిక పరిస్థితిని బట్టి నాకు శాలరీ తొందరగా ఇవ్వాలని అర్థిస్తున్నాను. నేను రవీంద్ర భారతి స్కూల్లో 2018 నుంచి 2019 జనవరి దాకా వచ్చేసాను. ఫిజిక్స్ ఐఐటీ ఫ్యాకల్టీగా నేను పనిచేసినప్పుడు క్లాస్లో శాలరీ ఇవ్వట్లేదని చెప్పి అడిగినందుకు 2 నెలల శాలరీ ఆపేశారు. నాకు ఆపేసిన తర్వాత నేను మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పది 18 రోజులకు ఒకసారి అడుగుతా ఉంటే ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఒక కానిస్టేబుల్ పిలిపించి ఆయనతో నాకు వాదన చేయించారు. డీఓ ఆఫీస్కి పోయి గ్రీవెన్స్లో అప్లికేషన్ పెట్టినా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఈరోజు మరలా వచ్చి అడుగుతూ ఉన్నాము స్కూల్ ముందుకు వచ్చి మా బాధను అర్థం చేసుకొని చైర్మన్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా సపోర్ట్ మాకు చేయాల్సిందిగా మా జీతం మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. సురేష్ ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ళు నిరుద్యోగ శాఖ అనేక ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళ చేత టైం మేనేజ్ లేకుండా ఎట్టుచాక చేసుకొని జీతాల సార్ దగ్గరకు వచ్చేసరికి సరైన స్కిల్ ఇవ్వకుండా అదేవిధంగా వాళ్ళకి పిఎఫ్ సౌకర్యం కల్పించకుండా వేతనాలు కూడా సరైన టైంకి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. అధికారులకు కూడా ఈ సమస్యల్ని పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ స్కూల్ దగ్గర అధికారులు జిల్లా అధికారులు కానివ్వండి, అదేవిధంగా బ్రాంచ్ ఎక్కడుంటే అక్కడ లోకల్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసులు వాళ్ళకి అందాల్సిన వరకు అందించుకొని నిరుద్యోగులు అయినటువంటి ఉపాధ్యాయులు పడే టీచర్స్ పడే ఇబ్బందుల్ని వాళ్ళు పట్టించుకోకుండా టీచర్స్ని బాగా ఇబ్బంది చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను ఏమంటానంటే మనం మేమంతా స్వచ్ఛంగా ఉండి మేనేజ్మెంట్ని తప్పు పట్టాలని లేదు అంటున్నా. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, అర్థమైంది. వాళ్ళ సైడ్ 10% ఉంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మేము 50% ఎస్కేప్ అయిపోయింది ఈ రోజు కూడా కానీ ఇస్తారు. ఫండ్స్ అయితే లేకనే ఆపినారు తప్ప ఇదైతే కొత్తగా ఏదో వీళ్ళకి ఎంపోర్ట్ టీచ్ చేయాలని ఆపింది కాదు. అప్పటికి మధ్య మధ్యలో అడ్జస్ట్ అయిన దానికి అడ్జస్ట్ చేస్తున్నాము అంటే మళ్ళీ జరిగే వాళ్ళకి డ్రాప్ అయిన వాళ్ళకి ఇవ్వాలి కదా, ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారు కదా, అంటే వాళ్ళు కూడా డ్రాప్ అవుతారు కదా, పిల్లల మధ్యలో నష్టపోతారు. అందుకని వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటే ఇలా కొంచెం వాళ్ళు కొంచెం ఇచ్చుకుంటా. ఈరోజు వాళ్ళకి కూడా ఫిల్ఫిల్ కాల శాలరీస్ ఉన్నాయి. ఈ మంత్ ఎన్నికి క్లియర్ చేస్తారు అందరికీ. కానీ మనం ఈ సైడ్ కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత 1 నెల 2 నెలలు అయినా వస్తలేదు. మనకుంటే ఇబ్బంది ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం
అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 GPA సాధించిన వారు 17 మంది, 9.5 GPA పైగా 31 మంది, 9 GPA పైగా 54 మంది, 8 GPA పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 GPA సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 GPA సాధించిన వారు 6, 9.7 GPA సాధించిన వారు 3, 9.5 GPA సాధించిన వారు 2, 9.3 GPA సాధించిన వారు 2, 9.2 GPA సాధించిన వారు 4, 9 GPA సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడి వలస దేవరాజు, MBA, BL. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబి